సౌండ్ వినిపిస్తుంది కదా, ఈ మోటార్ అనేది ఎలా ఉంటుందో, ఎలా రన్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తుంది. సౌండ్ వినిపిస్తుంది అందరికి, 2 HP మోటార్ సౌండ్. ఈ 2 HP మోటార్ వల్ల మనకి సింగిల్ ఫేజ్ రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2లో అందరూ మార్చుకొని గమనించండి. ఈ మోటార్ ఎలా రన్ అవుతుందో చూస్తున్నావు కదా, మోటార్ రన్ అవుతుంది. ఈ మోటార్ రన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, మన మిషన్లో మనిషికి గుండె హార్ట్ ఎలా ఇంపార్టెంటో లివర్, ఈ లివర్ కూడా ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ అనేది మనము ఇలా అనుకోవచ్చు, ఇలా ఇలా పైకి కిందికి అనడం వల్ల ఈ అచ్చు డై అనేది పైకి కిందికి మూవ్ అవుతూ. సో ఈ లివర్ అనేది మనం గట్టిగా వెనక్కి లాగొచ్చు, లాగడం వల్ల దీంతో తొందరగా కొన్ని పార్ట్లు, కొన్ని ఆయిల్ సీల్స్ అనేవి తొందరగా పాడవుతాయి. సో మనము ఇప్పుడు ప్లేట్ తయారు చేసే విధానము ఎలాగో తెలుసుకున్నాము, చూద్దాము. బాగా గమనించండి, షీట్ షీట్ అనేది మనకి మార్కెట్లో 12x12 ప్లేట్ కానీ, 13x13, 14x14 కానీ మనకు ప్లేట్ ఆయిరం ప్లేట్ ఇప్పుడు మేము చూపించే ప్లేట్ 12x12 అంటే కామన్గా రెగ్యులర్గా వాడే ప్లేట్. ఆ ప్లేట్ తయారయ్యే ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో షీట్కు ఈ ప్లేట్ బాగా గమనించండి, ఇది ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా బఫే ప్లేట్. సో ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పార్టీలోనూ, ప్రతి కార్యాలలోనూ వాడతారు. సో మనము మొదటగా చేయాలంటే ఈ షీట్ని ఇలా పెట్టేసుకొని, మనము ముందుగా చెప్పిన విధానము లివర్. లివర్ ఈ లివర్ అనేది మనము గేర్ అనొచ్చు, లివర్ అనొచ్చు. ఈ లివర్ అనేది మనము షీట్ పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా లాగుతే పైకి పెట్టి ఆగుతుంది. ఆగిన తర్వాత మనము 2 నిమిషాలుగా, 1 సెకండ్ కానీ, 2 సెకండ్ కానీ, 3 సెకండ్ కానీ ఆగి, మన ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఇలా మళ్ళా లివర్ అనేది, ఈ పార్ట్ లివర్ అనేది ముందు ఇలా అన్నది. ఇలా అయిన తర్వాత దీపోయిన తర్వాత మనకు తయారైన ప్లేట్ ఇలా కనిపిస్తుంది. సో చూశారు కదా మన ప్లేట్ ఎలా తయారైందో, ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం కాదు, ఈ షీట్ ప్రాబ్లం. షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల, ఇలా బార్డర్లు ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్, ఇటు సైడ్ లేదు కదా, సో ఇటు సైడ్ ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ షీట్ ప్రాబ్లం కాబట్టి ఇది మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫే ప్లేట్ తయారు చేసే విధానం చూసారు కదా, ఇలా ముందు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీకు మంచిగా ఉండే బఫే టైప్ ప్లేట్ ఎలా ఉంది, వాటర్ నీట్గా ఉంది, అంత నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చెరగలేదు, ఫ్రంట్ సైడ్ చెరగలేదు. ఒకవేళ చిరిగింది అనిపించిందంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్, ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే, మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా, మరీ ఒక షీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ చూడండి పెట్టారు. లివర్ అనేది బాగా గమనించండి, ముఖ్యంగా గమనించండి, లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా, చాలా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఈజీగా తయారు చేస్తారు. లివర్ అనేది స్మూత్గా ఇలా కిందికి ఇలా అని వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకునే మళ్ళా ఇలా ఏం టెన్షన్ పడాల్సిన అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఈజీగా, చాలా స్మూత్గా, చాలా సింపుల్ తయారు చేసుకోవాలి. సో మనం తయారు చేసుకుంటే ఎలా వచ్చింది చూడండి, బాగా వచ్చింది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు, మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే, ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగులు చిరిగినట్టు అనిపిస్తే, ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకుని అప్పుడు ఇలా చిరగపోకుండా నీట్గా ఉంటుంది.
సో ఇది స్మాల్ టిప్స్, చిన్న ట్రిక్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా 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 ఉంటాయి. సో ఇప్పుడు మన బఫే ప్లేట్ ఎలా తయారు చేస్తాం విధానం చూసాం కదా, బాగా గమనించండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడా చిరగలేదు బాగా. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ టీప్ వాళ్ళ ప్రాబ్లం. సో మనకి ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది ఇలా, ఇక్కడ ఎలా ఉంది ఇలా. సో ఇక్కడ రా మెటీరియల్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. సో ఇది తర్వాత మన బఫే ప్లేట్ తయారు చేసుకోవడం కదా, అందరు చూశారు కదా, బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానాలు డౌట్లు ఉంటాయి కదా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు. మరి